నీకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా ఎన్నో బాధలు ఉన్నా పేరు చెప్పుకోవడానికి మంచిగా జర్నలిస్ట్ అనే ఒక పేరు ఆ పేరుతోనే సంబరపడి ప్రజా సమస్యలను పరిష్కారం చేసి సంబరపడి అనేక బాధలు కష్టాలు అనుభవిస్తున్నటువంటి సమాజంలో అనేక వర్గాలలో మరి చాలా మంది జర్నలిస్ట్ కూడా ఒకరని మీ త్యాగాలు అనేవి మర్చిపోలేనటువంటివి నేను కూడా ఉస్మానియాలో కమ్యూనికేషన్ జర్నలిజం పీజీ అంబేద్కర్ యూనివర్సిటీలో మాస్ మీడియా చేసి నేను కూడా ఒక పత్రికా సంపాదకుడిగా పనిచేసి మీకందరూ కూడా తెలుసు ఒక ఛానల్ కూడా చిన్న ఛానల్ కూడా పెట్టి గతంలో ఎంతో మంది విలేకరులకు అవకాశం అనేది కలుగుతుంది కదా చదువుకొని వేరే జాబ్ చేయలేరు జర్నలిజం మీదనే ఇష్టపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు జర్నలిజం వృత్తి అనేది ఉర్దూలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది బహార్ షేర్వాని అందర్ పరిశానేది ఆ టైప్ లో కనిపిస్తున్నాడు షేర్వాని లోపల బలిత అన్ని బొక్కలు బొక్కలు ఉంటాయి పైన మాత్రం షేర్వాని ఇప్పి చూస్తే ఇక్కడ షేర్వాని పక్కనే బలికి ఎట్లయితే గ్రంథాలు పడి ఉంటదో అట్లా అనేక మంది జర్నలిస్టులు వారి సమాజంలో ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తూ చదువుకున్న వాళ్ళు ఏ ఉద్యోగం దొరక కొందరు జర్నలిజం మీదనే ఇష్టపడే అభిమానంతో కొందరు ప్రజా సమస్యలే ప్రజల దృష్టి తేవడమో కొట్లాడటమో ప్రేరేపించడమో అన్యాయాన్ని ఎదిరించడమో దాని మీద దృష్టి పెట్టే వాళ్ళు కొందరు మరి మా సిపిఐ సిపిఎం అనుబంధం ఉన్నటువంటి అనేక మంది కూడా ప్రజాగంతు పెట్టే వారు కొందరు మరి ఈరోజు సమాజంలో మనం చూస్తా ఉన్నాం జర్నలిస్ట్ యొక్క పరిస్థితి తెలంగాణ రాకముందు అయితే మరీ ఘోరంగా పరిస్థితి అసలు అక్రిడేషన్ కార్డు 9000 మాత్రమే జర్నలిస్ట్ కావాల్సింది గుర్తింపు నేను ఒక జర్నలిస్ట్ ని నాకు అక్రిడేషన్ కార్డు ఉంది అంటే కనీసం సమాజంలో మనకు 20% అన్నా అక్రిడేషన్ కార్డు లేకపోతే పేపర్ కు 10-20 కూడా లేకపోతే అసలు గుర్తింపే లేకపోతే చెప్పాను మన బతికేదే గుర్తింపు వచ్చి మరి ఆ రోజుల్లో గుర్తింపు నామమాత్రపు అక్రిడేషన్ కార్డు 9000 ఉంటే ఇలా 25000 అక్రిడేషన్ కార్డు రావడం ఆనాడు నిధి అనేది నామమాత్రంగా ఉండేది కానీ ఈరోజు 100 కోట్ల నిధిని ఇది అనుకుంటా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అన్ని సమస్యలు పరిష్కారమైనవి చెప్పలేము కానీ చాలా వరకు కూడా మనం మీలాంటి యూనియన్ల సహకారంతో అనేక యూనియన్ల సహకారంతో మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము అందరం చురుకైన పాత్ర పోషించాం కనుక మనందరం కొట్లాడే తెలంగాణ తెచ్చుకున్నాం కనుక నాడు నాయకత్వం వేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన కనుక వారు కూడా అరే మా జర్నలిస్ట్ కాదు ఏం కష్టాలు ఉన్నాయి వారికి ఏం బాధలు ఉన్నాయి ఈ ప్రభుత్వం నుంచి ఏం మించగలుగుతామని చెప్పి మరి ఈరోజు నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా కరోనా కాలంలో కూడా కనుకుంటా హెల్త్ స్కీమ్ కూడా నడుస్తా ఉంది ఎంతో మంది జర్నలిస్ట్ నేను మహబూబ్నగర్ జిల్లాలో ఒక జర్నలిస్ట్ కు నేను 20 లక్షల రూపాయలు అచ్చంపేటలో 20 లక్షల రూపాయల సీఎంఆర్ ఇక లక్షల రూపాయలు 2 లక్షల 5 లక్షలు వచ్చే వందల మంది ఎంతో మంది జర్నలిస్ట్ వాళ్ళ కుటుంబాలను కూడా ఈరోజు ప్రభుత్వంలో ఆదుకొని గతంలో నువ్వు విలేకరని చెప్పుకుంటావు అందరు గౌరవిస్తారు హాస్పిటల్ పడితే ఎవరు బిల్లు కట్టాలి అంటే పలకరియడానికి 10 మంది వస్తారు బిల్లు కట్టడానికి మాత్రం ఒక్కడు కూడా ఉండడు కష్టాలున్నప్పుడు పలకరియడానికి కూడా ఎవరు రాడు ఎందుకంటే పైలు ఆడుతున్నాయేమో అని చెప్పి తప్పించుకపోయేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు ఎవరికి ఇబ్బంది అయినా అరే మనకు ఆరోగ్యశ్రీ ఉంది మనకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది ప్రజా ఎమ్మెల్యేను మంత్రి దగ్గర పోదాం మనం చేసుకోగలుగుతామనేటువంటి భరోసా ఇలా మనం కలిగించుకున్నామా లేదని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇంకా చాలా సమస్యలు అకాడమీ ప్రెస్ అకాడమీ కూడా నిన్న అనుకుంటే దాదాపు 10 కోట్లు సోమయ్య గారు తెలుసు బసవనయ్య గారు 60 కోట్లు ప్రెస్ అకాడమీ కూడా ఒక బిల్డింగ్ కావాలని చెప్పి కూడా 60 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేసుకోవడమే కాకుండా జర్నలిస్టులకు కూడా హౌసింగ్ సొసైటీ ద్వారా కూడా మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కసరత్తులు జరుగుతూ ఉన్నాయి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి పెద్ద పెద్ద పేపర్లలో పనిచేసిన వాళ్ళకేమో కొన్ని జీతాలు వస్తాయి కానీ హై సర్కేషన్ ఉన్న వాళ్లకు బాగా డబ్బులున్న వాళ్ళు మీడియా నడుపుతున్నటువంటి వాళ్లకు వ్యాపారాలు చేస్తూ మీడియా నడుపుకున్నటువంటి వాళ్లకు ఏదో వచ్చిందంతా నాకు జీతాలు ఇస్తారు
जर्नलिज्म मतपोतों जर्नलिज्म आधार पड़ प्रजा समस्या धैर्य पनचे संस्थल पेपर ऊटगड़े कष्ट पैस्थिंद यजमा मैं इतम की जीता मंदिर इतर ना चाल मंद पन नी जीत चूस नी बतक नी बतकमात्र ऐडे पर्सेजन लेकिन जीतम वे रुपये तोब शात मंदिर देश जर्नलिस्ट चुनी ना वृत्ति जर्नलिज्म तिंडी उन्ना लेकिन सर प्रजा समस्या प्रभुत् परकू शात मंदिर जर्नलिस्ट पुल पेपर जीता नागने किराई कटाले नागने पाल बिल कटाले नागने बिह्य उपल बिल कटाले मरी नागने आ जर्नलिस्ट जीवता एट गई कुटा बता आलोचे मंदिर चाल मंदिर सीनियर पद्धति पंद पे पटक जर्नलिस्ट आईनि आये सच्चे वर को जर्नलिस्ट सिंहासन वे उद्योग आये ओडे समस्या अलवा पड़ तरह गौरव रेस्पेक्ट अलवा पड़ तरह भयपड़ प्रश्न को भयपड़े व्यक्तित्व चूस तरह सादा सीधा बतकड़न जरगो कटाक सचिन गौरव पे पड़को इधर पेपर मस्त टीवी मस्त दिखले आये चाने पे आये नवे नीने मार्क चाल सांक जर्नलिस्ट प्राण माला पे तप वे पार्टी उद्योग फ्रीलांस जर्नलिस्ट पे व्यापार फ्रीलांस जर्नलिस्ट पे एना मत वृत्ति स्टार्ट जीवन एंड वरक वृत्ति एंतमी నిజాయితీ పని చేస్తూ ఎంతమంది పేద పక్షాలు ఉంటూ ఎంతమంది అనే జర్నలిస్ట్ అనే వ్యక్తి ఒక్క వ్యక్తి కాదు ఒక శక్తి అది ఆ శక్తి అనేది మనం తప్పు చేస్తే సమాజం దృష్టి తీసుకుంటుందని చెప్పి భయం ఉంది. కాకపోతే ఈ మధ్యలో ఏమైపోయిందంటే 99% మనం అట్లుంటే కడవేటి రీంగుల్లో ఒక విషయం చుక్కలా అక్కడో ఇక్కడో వాళ్ళు చేసి అక్కడ ఇక్కడ చేసినటువంటి సమాజంలో మన జర్నలిజం కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితి కూడా అక్కడ చేస్తాం. ఎల్లో జర్నలిజం నడుస్తాం ఎల్లో జర్నలిజం బ్లాక్ మెయిలింగ్ ఒక 1% 0.1% చేసినప్పుడు ఏమైందంటే ఈ పవిత్రమైన వృత్తికి మచ్చరిచే పవిత్రమైనటువంటి ఈ వృత్తికి చెడ్డ ప్రభావం ఉంటుంది. దాని సమాజంలో మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. పడలేదంటే సృష్టించి పెట్టేసేస్తారు అంతే. ఒక వ్యక్తి సరిగా మాట్లాడలేదంటే వ్యక్తిగత కచ్చలంటే ఆయన ఎట్లా డిమోల్ చేయాలని కొంతమంది శక్తులు బడా సంస్థలు బడా నేతలు లేకపోతే బడా బడా బాబులు ఆర్థికంగా బాగా ఎదిగినటువంటి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్న చిన్న వాళ్ళ మీద దానిలో చాలా మంది అమాయకులు చెప్పుకోలేక మరణిస్తుంటారు సూసైడ్ చేసుకుంటారు. అరే అవమానపడుతుంది కదా అని చెప్పి సమాజంలో చెప్పుకోలేరు. వార్త కాదు మెడికల్ వెళ్ళిన తర్వాత చెడు అట్రాక్ట్ అయిపోయి అందరూ చూస్తారు. నిన్ను నిరూపించుకోవడానికి ఏముంది చెప్పుకోలేక ఎంతో మంది ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనం సమాజంలో మేలేసే వాళ్ళం సమాజాన్ని మేల్కొల్పే వాళ్ళం తప్పు చేసిన ప్రభుత్వాలను సరిదిద్దేటువంటి వాళ్ళం పేద ప్రజల పక్షాన గొంతుకైనటువంటి వాళ్ళం పీడిత వర్గాల పక్షాన నిలబడేటువంటి వాళ్ళం. కనుక మనం మన పక్కన ఎక్కడైతే సమాజంలో జరుగుతున్నాయో వాటిని మనం మనమే ఏరేసి ఈ వృత్తికి గొప్ప పేరు తెచ్చేటువంటి అవకాశం మనం చేసుకోవాల్సిన అవసరం. కనుక ఈరోజు ఏదో చిన్న చిన్న ఏమిటి లేవు కానీ కొంత కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక వ్యక్తి నిన్న కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక చిన్న అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి పెద్ద చిత్రీకరించి కుటుంబం మొత్తం బాధపడ్డది. మేము కూడా సాయం చేయలేకపోతాం. మేము పోయి సాయం చేద్దామంటే ఓ నీవు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనే పరిస్థితి వస్తుంది. ఏం చేద్దామని చివరికి ఏమైపోయిందంటే ఒక ప్రాణం బలికి ఎవరు చెప్పుకోలేక సూసైడ్ చేసి జస్ట్ 1 వీక్ బ్యాక్. దానికి కారణం ఏంటంటే కేవలం
వాస్తవమే ఉండొచ్చు చిన్నది ఉండొచ్చు చాక్లెట్ తొగతం చేసిందో లేకపోతే చిన్నగా తినడానికి తిండి కోదాలు తొగతం చేసిందని బడా సంస్థలు వదిలిపెట్టేసి ఆదానీలు అంబానీలు లలిత్ మోడీలు విజయ మాల్యలు దేశాన్ని కుల్లబట్టేటువంటి లక్షల కోట్లు కుల్లబట్టేటువంటి ఒక 20 మంది లక్షల కోట్లు కుల్లబట్టి దేశం విడిచిపెట్టిపోయినారు ఇక్కడనే ఉండి చాక్లెట్లు అమ్మిన చాక్లెట్లు తిన్నోని బియ్యం పప్పు గిన్నెలు పట్టుకొని విడ పెద్ద దొంగ చిత్రీకరించి చేయడం అనేది సమాజంలో ఎంతవరకు పోతుందని అనుకుంటే తప్పు ఉండొచ్చు చిన్న చిన్న తప్పా ఒప్పని కూడా కోర్టు ప్రూవ్ చేయాలి కోర్టు ప్రూవ్ చేస్తే కానీ అది తప్పా ఒప్పని కానీ మనమే తప్పు అది మనమే ప్రూవ్ చేసినట్లు మనమే పట్టుకున్నట్లు చిత్రీకరించడం వలన ఒక చదువుకున్నటువంటి విద్యార్థి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన విద్యార్థి గ్రూప్ 1 లో కూడా అత్యధిక మార్కులు చూసుకుంటే రేపు వస్తా అని చెప్పి చెప్పినటువంటి విద్యార్థి ఫోన్ మాట్లాడితే ఇద్దరు రేపు డిసిప్లిన్ గట్టిగా మాట్లాడుతున్న వల్ల అలాంటి విద్యార్థి భవిష్యత్ ఉన్నటువంటి విద్యార్థి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులు ఏమి చెప్పుకోలేక అయ్యో మా పేరు ఇట్లా వచ్చింది కదా కొడుకు పేరు కాదు మా కుటుంబం పేరు కూడా వస్తున్నాయి కదా మాకేం సంబంధం అని చెప్పి చెప్పుకోలేక మదిరి మదనపడి చివరకు చనిపోయింది అక్కడ చాలా ఉంటుంది సమాజంలో చట్టాలు అనేది చాలా మంది తెలియదు కనుక చట్టం ఏ రకంగా ఉంది చట్టపరంగా ఏం యాక్షన్ శిక్షలు పడుతున్నాయి మన మీద సాహసిస్తలేరు మన కేసులు పెడతారు శిక్షలు జరుగుతలేవు కనుక అలాంటి తప్పు చేసిన వాళ్ళ మీద ప్రజలకు తెలియక ఏదంటే చర్యలు చేయడం వలన కూడా మన సమాజంలో నివారించకపోతే భవిష్యత్తులో మనకు ప్రమాదం ఉంటుంది జర్నలిస్ట్ అంటే ఎంత గొప్ప గౌరవం గతంలో జర్నలిస్ట్ అంటే కలెక్టర్ పోయినా భయపడారు కూర్చోవాలని చెప్పి ఎస్పీ పోయినా చెప్పండి సార్ ఎందుకంటే వాళ్ళు చెప్తే వాస్తవాలు ఉంటాయని చెప్పి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పినటువంటివి విని చెల్లి చెప్పినటువంటి విని ఒక ఆర్డర్ మాదిరిగా ఆచరించేవాళ్ళు సార్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వాళ్ళ దగ్గర జరుగుతుంది మీరు చూసుకోండి సార్ అంటే ఇమ్మీడియట్ గా అధికారిని పక్క తప్పించి ఇంకో అధికారి చేసి ఏం యాక్షన్ తీసుకుంటున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పి పరిస్థితి ఇప్పుడు ఎవరైనా చెప్తే అది వాస్తవమా కాదా నిజమా అబద్ధమా లేకపోతే ఉట్టి ఏమైనా చేస్తున్నా అని చెప్పి ఆలోచించే పరిస్థితి వస్తాం అది చాలా ప్రమాదం ఎందుకంటే సమాజాన్ని పేలి చేసిన మనం సమాజాన్ని బాగు చేసినటువంటి మనం పీడిత వర్గాల వైపు పోరాడేటువంటి మనం మనం ధర్మపక్షి అని ఉంటాడు మనం ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేయకపోతే కూడా ప్రతిపక్ష పార్టీ పోషించేటువంటి పని చేసే మనం మరి ఎట్లా ఉండాలి అనేది కూడా ఆలోచన చేసుకోవాలి కనుక మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్థాపించిన నాటి నుంచి మరి అందరికీ అండగా ఉంటూ అనేక సంఘాల సభ్యులకు అండగా ఉంటూ వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం తీసుకొస్తూ ముందు కూడా జరుగుతుంది ఖచ్చితంగా మా ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఏ రాష్ట్రంలో చేయనటువంటిది చేసినాం భవిష్యత్తులో కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా అనేక రకాలుగా మీకు సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఉంటుందని మరి నేను కూడా మరి మీ వృత్తికి సంబంధించిన వ్యక్తిని కనుక మీ సమస్యలు మీ జర్నలిస్టులకు ఎక్కడ కుటుంబాలకు ఆరోగ్య సమస్య ఉన్నా లేదు మీకు వ్యక్తిగతంగా ఎదురున్నా నా వంతు సహాయ సహకారాలు మీకు అందించడానికి మీ సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నా వంతు సమస్యలు పరిష్కారం కావడానికి నా ప్రయత్నం చేస్తామని చెప్పని మరి దయచేసి మీరందరూ కూడా మన వృత్తికి మన జాతికి మన వృత్తికి మంచి పేరు తెచ్చేటట్లు సమాజంలో గౌరవం గుర్తింపునేటట్లు అలా నాలా తండ్రి ఏ పని చేస్తే జర్నలిస్ట్ ఓ జర్నలిస్ట్ గారిని గౌరవించేటట్లు మన గౌరవం ఇంకా పెరిగేటట్లు సమాజంలో మన పైన ఇంకా బాధ్యత పెంచుకొని పని చేసేటట్లు మరి యూనియన్లన్నీ కూడా పనిచేయాలని చెప్పని మీకు ఎల్లప్పుడూ మీకు అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ